नमस्ते अंडी, वेलकम टू माय चैनल ऑलराउंडर भार्गवी। नेनु इप्पुडु ब्लौज पीस तो स्टेप्स गौन स्टिच चेयबोतुन्नानु। दानि कोसम मुंदुगा ई ब्लौज पीस नि ई विधंगा फोल्ड चेसुकोवाली। दीन्नि मरला फोर फोल्स वच्चे विधंगा इलागा फोल्ड चेसुकोवाली। मोत्तम समानंगा पेट्टुकोवालंडी। इदि सिल्क क्लॉथ अंडी, स्मूत गा उंदी, चाला स्मूत गा उंदी। इप्पुडु ई పొడుగ్గా ఉంది కదా ఈ క్లాత్, మొత్తం పొడవు 28 ఇంచెస్ ఉంది. దీన్ని నేను ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 7 అంటే 4 7 28 కదా, అలా అన్నమాట. 7 దగ్గర మార్క్ చేస్తున్నాను, 7 14 21 అలాగ టిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా మార్క్ చేసి గీత కొట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఒక సైడే మార్క్ చేసే పాటికి వంకర వచ్చింది, అందుకని చెప్పి అటు సైడ్ కూడా 7 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ వచ్చిందో, 7 7 దగ్గర మార్క్ చేసుకొని ఇలాగ 2 డాట్స్ని కలిపేసి గీత కొట్టి వాటిని నేను ఆ గీత మీదగా కట్ చేసేసానమాట. 4 పార్ట్స్ కింద ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ ఇలా కట్ చేసేసిన క్లాత్స్ ఇవిగోండి. ఇవి ఇదేమో బాడీ పార్ట్ అని చెప్పేసి పక్కన ఉంచాను. ఈ 3 పార్ట్స్ ఏం చేస్తున్నానంటే, ఒక కింద వైపున ఇలాగా మడిచి కుట్టాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ సైడ్ కింద వైపున చిన్నగా మడిచి కుట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా కుట్టేశానండి. ఇలా కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టినాక ఎంత ఉందో చూస్తే 6 ఇంచెస్ ఉందండి. అంటే ఇందాక మనం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి కుట్టాం కదా, కట్ చేసాం కదా, ఇప్పుడు 6 ఇంచెస్కి వచ్చింది. ఇది కుట్టినాక ఒకదాని కింద ఒకటి ఇలా పెడతాం కదా, ఇలా పెట్టి చూస్తే 15 ఇంచెస్ వచ్చింది. ఇంకా 15 కన్నా తగ్గొచ్చు కూడా. నేను ఈ కింద వైపున లేస్ వేసి కుట్టుదామనుకున్నానండి, కుట్టాను కూడాను. అప్పుడే లుక్ వచ్చింది, ఎందుకంటే ప్లెయిన్ కదా, అందుకని 3 లేయర్స్కి గోల్డ్ లేస్ వేస్తే బాగుంటుందని గోల్డ్ లేస్ వేశాను. ఇప్పుడు బాడీ కట్ చేస్తున్నానండి. పొడవు 7 ఇంచెస్, అలానే అడ్డం 6 ఇంచెస్తో ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇలాగా ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకున్న తర్వాత, ఇది బ్లౌజ్ పీసేనండి, అడ్డం 6 ఇంచెస్ ఉంది, అలానే పొడవు 7 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను నెక్ అనేది 1.5 ఇంచ్ పెడుతున్నాను, చిన్నపిల్లలే కదా. అలానే షోల్డర్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ పొడవు 2 ఇంచెస్. ఇది బ్యాక్ నెక్ అండి, ఇది 3.5 ఇంచెస్ ఏమో ఆర్మ్ హోల్. సంవత్సరం లోపు పిల్లలకి ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇక్కడ నేను ఒక నెక్కే డ్రా చేశాను. ఈ బాడీకి ఏంటంటే, కింద వైపున అలా 1/2 ఇంచ్ కొంచెం పైకి క్రాస్ తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇలాగ గీసిన దాని ప్రకారం కట్ చేసేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేసినాక ఫ్రంట్ నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి, మీ ఇష్టము. చిన్నపిల్లలే కాబట్టి నేను జస్ట్ రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ షోల్డర్స్ అటాచ్ ఉంటే ఇలా కట్ చేసుకొని విడదీసినాక అప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మెయిన్ పార్ట్ కూడా కట్ చేయాలి. మనం ఇందాక 3 లేయర్స్ కట్ చేసాం కదా, ఇప్పుడు 4th లేయర్ అండి. 4th లేయర్ని ఈ లైనింగ్ ప్రకారం కట్ చేసేసాను. ఇక్కడ మిగిలిన క్లాత్ నేను ఈ 2 లేయర్స్నే హ్యాండ్స్ కింద కట్ చేసేస్తున్నాను. అంటే సింగిల్ లేయర్ కాదండి, 2 లేయర్స్, డబల్ లేయర్ పెట్టేసి కట్ చేస్తున్నాను అన్నమాట, హ్యాండ్స్ ఉజ్జాయింపు. అలాగా ఇది ఇక్కడ ఆర్మ్ హోల్కి సరిపోతుందో చూశాను, సరిపోయింది. ఇప్పుడు మెయిన్ బాడీకి కింద వైపు మనం 3 లేయర్స్ కట్ చేసాం కదా, ఆ 3 లేయర్స్కి లైనింగ్ వేయాలి కదా. సో నేను మిగిలిన జాకెట్ ముక్కని ఇది 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. 5 ఇంచెస్ 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని గీతలు గీసి, ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినట్టే దీన్ని కూడా కట్ చేసేసి, ఇది వెడల్పు వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. అంటే బాడీకి ఇంచుమించు బాడీ అంత సైజే కావాలి కాబట్టి నేను
దీనంత కట్ చేశాను అన్నమాట. ఇక్కడ 15 inches ఉంది చూస్తున్నారు కదా. ఇది ఓపెన్ ఉంటే ఈ ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ లేయర్స్ కింద గోల్డ్ లేస్ వేస్తాను అన్నాను కదా, వేసేసాను అన్నమాట. జస్ట్ దాని మీద ఒక స్టిచ్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఈ టక్స్ ఎందుకంటే ఇక్కడ మనం జాయిన్ చేసాం కదా, దానికి మనం కుచ్చు పెట్టుకున్నప్పుడు అది ఇది అటాచ్ అయితే రెండు సమానంగా ఉంటుందని. ఇప్పుడు కుట్టుతున్నానండి. జస్ట్ లైనింగ్ మీద ఇది పైన ఇలా కుచ్చు పెట్టుకుంటూ రెండు సమానంగా వచ్చే విధంగా కుచ్చు పెట్టుకోవాలి. మనం టక్స్ కూడా పెట్టాం కదా హాఫ్ దగ్గర, టక్స్ దగ్గరకు వచ్చేసరికల్లా కింద లైనింగ్ పీస్ ఏమవుతుందంటే జాయింట్ కలవాలన్నమాట. అప్పుడు ఈ మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా సరిపోతాయి కుట్టేటప్పుడు. ఇలాగా కుచ్చు పెట్టుకుంటూ మొత్తం క్లాత్ అనేది కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక లేయర్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇలానే మిగిలిన రెండు కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ మూడు లేయర్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని లోపల లైనింగ్ ఉంటుంది కదా, దాని మీదకి ఇప్పుడు మనం కుట్టిన కుచ్చు ఏదైతే ఉందో అది ఇలా పెట్టుకొని లైనింగ్ మీదకి ఇలా జాయింట్ చేసేసుకోవటమే అంతేనండి. అప్పుడు స్టెప్స్ కింద కనిపిస్తుంది గౌన్. ఇప్పుడు ఈ లైనింగ్ మీద థర్డ్ స్టెప్ అనేది ఇలా పెట్టుకొని దాని మీద కుట్టేసుకోవాలి, అటాచ్ చేసేసుకోవాలి అంతేను. ఇక్కడ నేను ఇక్కడ మీకు ఇలా పెట్టుకోవాలని చూపించాను, బట్ కుట్టేటప్పుడు ఏం చేశానంటే ఆ కింద వైపుకి కుచ్చులు అలా వెళ్ళిపోయేలాగా పైనకి లైనింగ్ వచ్చేటట్టు నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కుట్టానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలాగా కుడుతూ జాయింట్ చేశానన్నమాట. అంతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక లేయర్గా జాయింట్ చేశానండి. మీకు కావాల్సి వస్తే టూ లేయర్స్ అన్నా ఉంచేసుకోవచ్చు. నేను కట్ చేశాను కాబట్టి థర్డ్ లేయర్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు బాడీ కుట్టుదాము. ఫస్ట్ మనం నెక్ జాయింట్ చేసేసి ఇలా రివర్స్ తిప్పి కుడతాను కదా, అలా కుట్టుకోవాలి. అలానే రెండు కూడా కుట్టుకోవాలి. ఇక్కడ నెక్ జాయింట్ చేసి లోపల ఈ విధంగా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి, అంటే చిన్న చిన్న కట్ చేసుకోవాలి మెడ కట్ అవ్వకుండా. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా తిప్పి దాని మీద ఒక కుట్టేసుకోవాలి. ఇలా రెండు కుట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేస్తానండి. పైనుంచి వేస్తే నెక్ పట్టదు కదా తల పిల్లలకి, అందుకని నేను ఒక క్లాత్ దాని మీద వేసి ఇలా కట్ చేసి ఒక 2 inches ఇలా జాయిన్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఉక్స్ పట్టి కాజ పట్టి ఎందుకు, అందుకని చిన్నపిల్లలే కాబట్టి నేను ఇలా సింపుల్గా వేస్తున్నాను. ఇట్లా వేసి లోపలికి దీన్ని తిప్పేయటమే. మంచి వైపు కుట్టాము, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మంచి వైపు లైనింగ్ పీస్ కొంచెం ముక్క ఇలా కట్ చేసి ఇలాగా కుట్టి దాన్ని లోపల వైపుకి తిప్పేసేయటమే. లోపల వైపు తిప్పేసేసి మళ్ళీ దీని మీద ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది అంతేనండి. ఇది ఉక్స్ పట్టి కాజ పట్టి వేసే బదులు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్స్ జాయింట్ చేసేయడమే. అలానే డార్స్ కూడా వేసుకోవాలి ఫ్రంట్ సైడ్. నేను ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసాను డార్స్ ఈ గౌన్కి. అలాగే వన్ సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన కుచ్చులు ఏదైతే ఉందో 3 steps దాన్ని దీనికి అటాచ్ చేసేసుకొని సైడ్ జాయింట్ చేసేయడమే అంతేనండి. అందమైన ఫ్రాక్ రెడీ అయిపోయింది.